చాలా అన్యాయం జరుగుతూ ఉందా యేసు? ఉన్న మతిలో కొడుతా ఉన్నారు. ఏదైనా ఉంది ఇంతో అంతో రాయలసీమకు ఎవరు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు మీరు సహాయం తీసుకుపోయినారు అంటే వాటిని కూడా నాశనం చేసేదాన్ని సిద్ధంగా. ఈరోజు 75 ఏళ్ల సంవత్సరంలో స్వాతంత్రం వచ్చి రాయలసీమ చేసింది నేను గ్రాఫ్ తిరుగుతుంది, కానీ రాయలసీమ గ్రాఫ్ పెరగలేదు. అన్ని ప్రాంతాలలో గ్రాఫ్ పెరుగుతుంది, కానీ రాయలసీమలో డౌన్ అవుతారు. ఈరోజు వలసలు ప్రతి సంవత్సరం పెరుగుతా మల్టిప్లై అవుతున్నాయి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఇవి 1, 2, 4, 8, 8 16 ఈ రకంగా మల్టిప్లై అవుతా ఉంది. సమస్యలు, వలసలు, అదే రకంగా అప్పులు, ఈరోజు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య, అన్ని కుటుంబాలలో కష్టపడి అప్పు చేసి చదివించుకున్నారు. వ్యవసాయం మీద ఆశ వదిలేసి పిల్లలు చదువుకుంటే, అమ్మాయి చదువుకుంటే, ఇంకొక ఉద్యోగం వస్తే మమ్మల్ని పోషిస్తారని చెప్పి చదివించుకున్నారు. ఈ రాయలసీమలో అప్పు చేశారు కూడా. ఈరోజు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఖనిజ సంపద ఇంత అంత కాదు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ఖనిజ సంపద ఉండేది రాయలసీమలో. ఐరన్ ఓర్ కానీ, లేకపోతే వెరైటీస్ కానీ, సున్నపురాయిగలు కానీ, గోల్డ్ మైన్స్ కానీ, వజ్రాలు మరి ఈ ప్రాంతంలో రాలుతాయి వజ్రాలు ఉన్నప్పుడు, ఇటువంటి అనేక రకాలైన సదుపాయాలు. దానికి తోడు అటవీ సంపద, దానికి తోడు ఎర్రచందనం. ఈ ఎర్రచందనం మీద సినిమా చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, కానీ మా ప్రాంతం మాత్రం బాగుపడ్డంగా. ఈరోజు ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి, మాకు ఏది లేదు. కరువు మాకున్నటువంటి నీటి కరువు ఉంది. ఖనిజ సంపదను ఉపయోగించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, ఇవి మాకు ఉన్నటువంటి శాపాలు. ఈరోజు మాకు తిరుపతి లేదా, తిరుపతి దేవస్థానం లేదా, శ్రీశైలం లేదా, మాకు మంత్రాలయం లేదా, మాకు కాణిపాకం లేదా, మాకు ఏది లేదయ్యా. మాకు ఇన్ని పెట్టుకొని అల్లు నోట్లు చేయన్నట్టుగా ఈరోజు మేము మగ్గిపోతా ఉన్నా. దానికి తోడు ఇది అపర భద్ర ప్రాజెక్ట్. అపర భద్ర ప్రాజెక్టు కట్టి మా గొంతు కోసే కార్యక్రమం రాయలసీమ వలసలో గొంతు కోసే కార్యక్రమం